ఏమండి? ఏంటి ఇంకెంతసేపు అండి? ఫంక్షన్కి లేట్ అవుతుంది, త్వరగారండి. పోవడం అవసరమా? నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఒక్కసారికి రండి ప్లీజ్. ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను. సరే. ఇంకెంతసేపు? ఎప్పుడు లేటే అంత అయిపోయిన తర్వాత పోదామా? ఇదిగో వస్తున్నానండి. ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి. నేనేదో ఆలస్యం చేసినట్టు. ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదండి. జరిగిందిలే. అదేంటండి చిరాకు అంటున్నారు? వద్దు వద్దు అంటే విన్నావా? మరి ఫంక్షన్లో నన్ను ఏమన్నా పట్టించుకున్నారా? అక్కడ జరిగిన అవమానం చాలదా? అంతా నీ వల్లనే. అయినా వాళ్ళకి కాదు అనాల్సింది, నిన్ను అనాలి. హలో హలో ప్రెజ్లాడ్ అన్నయ్య. ప్రెజ్లాడ్ సిస్టర్, ఎందుకు ఏడుస్తున్నారు? మరి ఏడవకండి ఏడవకండి, ఏమైంది చెప్పండి. మీరైనా చెప్తే వింటారేమో అని మీకు కాల్ చేసింది అన్నయ్య. మీరైనా చెప్పండి. మీరేం బాధపడకండి అన్నయ్య, నేను భయపడకండి, నేను ఇప్పుడే కాల్ చేసి బ్రదర్తో మాట్లాడతాను. ప్రెజ్లాడన్నయ్య. హలో ప్రెజ్లాడన్నయ్య. ప్రెజ్లాడ్ బ్రదర్, ఎక్కడున్నారు? ఏంటి ఆశపడుతున్నారు? అది బండి పంచర్ అయిందన్నయ్య. పంచర్ అయిన బైక్ని పక్కకు పడేయకుండా షాప్ కింద తీసుకెళ్తున్నారు బ్రదర్. అలా అంటారేంటన్నయ్య? బండి పంచర్ అయితే పంచర్ అయిపోయమని చెప్పేసి అనాలి, పెట్రోల్ అయిపోతే పెట్రోల్ కొట్టించుకొని నడుపుకోమని చెప్పేసి అనాలి.
బండి పక్కకు పెట్టేసి వెళ్ళిపోమని చెప్పేసి అనేవాళ్ళు, మిమ్మల్నే చూస్తున్నానయ్య. నాకంతా తెలుసు బ్రదర్, సిస్టర్ నాకు కాల్ చేశారు. పంక్చర్ అయిన బైక్నేమో బాగు చేయించుకోవడానికి షాప్కి తీసుకెళ్తున్నారు. పంచాయతీ పెట్టుకొని నీ భార్యనేమో రోడ్డు మీద వదిలేసి వెళ్తున్నది కరెక్టేనా బ్రదర్? ఒక బైక్ ఇచ్చే విలువ నీ భార్యకి ఇవ్వలేకపోతున్నావు బ్రదర్. ఇది ఆత్మీయులకు తగునా బ్రదర్? మనము దేవుడిని నమ్ముకున్న బిడలం కాబట్టి అలాంటి పద్ధతిలో మనం జీవించకూడదు. బైబుల్లో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, భార్య భర్త వారిద్దరూ ఏక శరీరం అయి ఉన్నారు అని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నారు. నువ్వు నీ భార్యను ప్రేమించాలి, ఆ రీతిగానే నీ భార్య నిన్ను గౌరవించాలి, నిన్ను కూడా తను ప్రేమిస్తుండాలి, నీకు లోబడి ఉంటుండాలి. దేవుని వాక్యంలో ఇంకో మాట కూడా ఉంది, ఇద్దరు సఖ్యత లేకుండా సమాధానం లేకుండా ఎలాగూ నడవగలరు. అంటూ సఖ్యత సమాధానం ఉన్నప్పుడే ఇద్దరము ఒక ప్రయాణాన్ని కొనసాగించుతాం, అదే ఆ రీతిగానే మన జీవిత ప్రయాణాన్ని కూడా ముందు కొనసాగిస్తాం. కాబట్టి మనము దేవుని నమ్ముకున్న బిడ్డలము, క్రైస్తవులు గనక ఆత్మీయత కలిగి మనం జీవిస్తూ ఉండాలి. దేవుడు వాక్యము ఏం చెప్తుందంటే, సమ్మతి లేకుండా ఇద్దరు మనుషులు కలిసి ఎలాగూ నడవగలుగుతారు అని దేవుడు వాక్యంలో. అంటే భార్య భర్త ఇద్దరికి సమ్మతి ఉండాలి. ఒక పని చేస్తున్నా, ఒక ప్రయాణం చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా ఇద్దరికి సమ్మతి ఉండాలి. ఆ రీతిగానే శాంతి సమాధానం కలిగి మనము వెళ్తూ ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనది. మనము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, ఎందుకంటే మనము దేవుని నమ్ముకున్న బిడలం కాబట్టి, దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తున్నాం కాబట్టి, ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి, మన ఇద్దరము భార్య భర్త, మీరు మీ భార్య ఇద్దరు సమ్మతి కలిగి నడవాలి. మనము ట్రైన్ చూస్తుంటాం, రెండు పట్టాలు, ఒక పట్టము కింద అది విరిగిపోయినా, ఒక పట్టము అది పాడైపోయినా ట్రైన్ పడిపోతుంది. ఆ రీతిగానే కుటుంబ జీవితంలో కూడా నీ భార్య ఒక పట్ట అయితే నువ్వు ఇంకో పట్ట. ట్రైన్ ముందుకు వెళ్ళాలంటే, నీ కుటుంబము, నీ బిడ్డలు, వారి భవిష్యత్తు, మీ ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళాలంటే, సమ్మతితో సమాధానంతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మన కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నేను చేసిన పొరపాటు ఏంటో నాకు అర్థమైందన్నయ్యా. వస్తున్నాను, అక్కడనే ఉండు. బండి పంచర్ అయింది, కొంచెం చూడండి అన్న. పంచరా గాడు? చూడండి, అది అర్థం కావట్లేదు. సరే. ఎక్కువ వెళ్దాం.